సాధారణంగా తెలుగుదేశం పార్టీ మౌత్ పీస్ అంటే వాళ్ళ మాటలు ఈ నోట్లో నుంచి వస్తాయి అనొచ్చు రాధాకృష్ణ గారిని. కానీ అట్లా కాదు, ఈయన మౌత్ పీస్ అయితే తెలుగుదేశం అనలేము, ఎందుకంటే ఈయన నోట్లో ఉన్నది వాళ్ళ నోట్లో పెడతాడు, కానీ వాళ్ళ నోట్లో ఉన్నది ఏం చెప్పడం. కాబట్టి పార్టీ బాక్ కోసం చంద్రబాబు గారి కంటే ఎక్కువగా శ్రమించేటటువంటి వ్యక్తి ఆయన. అందుకోసమే మా సైకలాజికల్గా ప్రిపేర్ చేయడానికి ఒకటి చేసుకొచ్చారు, గుర్తుంది కదా, 4 పార్లమెంటు 4 అసెంబ్లీ స్థానాలు బీజేపీకి ఇవ్వడానికి తెలుగుదేశం జనసేన కూటమి సిద్ధమైనాయని నేను ఆ రోజే చెప్పా. దానికంటే ఆత్మహత్య చేసుకోవడం బెటర్ లేదా పార్టీ మూసేసుకోవడం బెటరో అన్నటువంటి. సరే, ఎవరి మాట విన్నారో తెలియదు కానీ చాలా పర్ఫెక్ట్గా తీసుకున్నారు. ఇప్పుడు 6 పార్లమెంట్ స్థానాలంటే గట్టి సీట్లే, 10 అసెంబ్లీ స్థానాలంటే గట్టి సీట్లే. క్రిందటిసారి ఇచ్చినటువంటి 13 అసెంబ్లీ స్థానాలు, అట్లాగే 4 పార్లమెంటు స్థానాలు. వాటితో పోల్చుకుని పార్లమెంటు స్థానాలు పెరిగినాయి, అసెంబ్లీ స్థానాలు తగ్గినాయి. ఇంకా గట్టిగా బార్గెయిన్ చేసి ఉండాలి. కాకపోతే ఇప్పుడు జనసేనతో కూడా ఉంది కాబట్టి కొంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఎట్టకేలకు చంద్రబాబును ఒకటి దించగలిగారు, ఇటు ఈయన చేత 3 తీసుకోగలిగారు. కానీ ఫైనల్గా చూసుకుంటే ఆర్కే గారికి శాఖను ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఆర్కే గారి కోరిక 4-4 దగ్గర బీజేపీ ఉండాలన్నట్టు. ఆ 4 కూడా సుజనా చౌదరి, సీఎం రమేష్, పురంధేశ్వరి, కిరణ్ కుమార్ రెడ్డికి ఎంపీ సీట్లు ఇప్పించి, అట్లాగే అసెంబ్లీ సీట్ల పరంగా ఇది కామినేని శ్రీనివాసు, విష్ణుకుమార్ రాజు, ఆదినారాయణ రెడ్డి, సూరి, ఈ 4 ఇచ్చేస్తే మొత్తం బీజేపీని తెలుగుదేశం నడిపిస్తుంది అన్నటువంటి కోణంలో కష్టపడ్డారు ఆయన. కానీ ఆయన వార్తలు రాస్తే అది యథాతథం కాకపోవడం అన్నటువంటిది ఇక్కడ బీజేపీ వాళ్ళు సాధించినటువంటి విజయం అని చెప్పలేము.